ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బీజేపీ లక్ష్యమని బీజేపీ బాపట పార్లమెంట్ ఎస్సీ మోర్చా నాయకుడు మేడికొండ భరణీరావు అన్నారు. జాండ్రవేటలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తున్నారు. అయితే ప్రజల నుండి బీజేపీ నేతలకు ప్రశ్నల వర్షం ఎదురవుతుంది. అయినప్పటికీ సమాధానం చెప్పుకుంటూనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న టీడీపీ, వైసీపీ సంకీర్ణ ప్రభుత్వంలోని మంత్రులు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. చెప్పుకునేందుకు అవినీతి తప్ప ఏం లేదని ఆరోపించారు. వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్లనే టీడీపీ వైసీపీ సంకీర్ణ ప్రభుత్వం అని పేర్కొన్నారు. మీడియాను చెప్పు చేతుల్లో ఉంచుకుని తన వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై అబద్ధ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తన తప్పులను ఇతరుల మీద నెట్టి ఎన్నికల్లో గెలిచే అలవాటు ఉన్న చంద్రబాబుకు ఈసారి బీజేపీని లక్ష్యం చేసుకున్నాడని అన్నారు. అధికారికంగా కేంద్రం నుంచి అందుకున్న ప్రాజెక్టులు, నిధుల అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బీజేపీ కేంద్రం ప్రధాని ప్రత్యేకంగా చేస్తున్న సహాయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు తాము ఈ కార్యక్రమం తీసుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో న్యాయవాది బండారుపల్లి హేమంత్ కుమార్ శివాజీ పాల్గొన్నారు. డబ్బు ఇచ్చాం, డబ్బు ఇస్తే సరిగ్గా